బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై హాట్ హాట్ కామెంట్స్ చేశారు మధుయాష్కి నిజమైన కాంగ్రెస్ నేతలు కార్యకర్తల్ని కాపాడుకుంటామన్నారు పార్టీ తీరుపై కూడా ఆయన కామెంట్స్ చేశారు తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డిని పరామర్శించి బుజ్జగించారు మధుయాష్కి దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఇది హిరాయింపు ఎమ్మెల్యేలపై మధుయాష్కి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు పార్టీపై ప్రేమతో రాలేదని అంటున్నారు యాష్కి అక్రమాస్తుల్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ లో చేరుతున్నారు అన్నారు కాంగ్రెస్ సిద్ధాంతాలంటే వాళ్ళకి అసలు విశ్వాసమే లేదంటున్నారు మధు యాష్కి ఎమ్మెల్యేలు అయితే చేరిరో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళేం కాంగ్రెస్ పార్టీకి ప్రేమతో రావట్లేదు వాళ్ళ అక్రమాస్తులకు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి వస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ పాలసీలతో రావట్లేదు ఎందుకు చేర్చుకోవాల్సి వచ్చింది అనేది గతంలో ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు పదే పదే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోస్తాం యాదవ లోపల పడిపోతానని చెప్పి అభద్ర గురి చేస్తున్న క్రమంలో కిషన్ రెడ్డి కానీ కేటీ రామారావు మాట్లాడుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నమ్మి వస్తామన్న కొందరు నాయకులను చేర్చుకోవడం జరిగింది కొత్త వాళ్ళు చేర్చుకున్నంత మాత్రాన ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులని అవమానించడం అనేది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం యొక్క అభిమతం కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులని కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక ప్రచార కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నా పైన కూడా ఉంది అధినాయకత్వంతో ఈ విషయాలు మాట్లాడతాము